రజకులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పార్కు పేరుతో స్థానికులు ఆక్రమిస్తున్నారంటూ గాజువాకలోని రజక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. జీవీఎంసీ 72వ వార్డు పరిధి గాజువాక ఉడా కాలనీ వినాయక్ నగర్ సర్వే నంబర్ 8/6లోని 26 సెంట్ల స్థలం వివాదాస్పదంగా మారింది. పార్కు కోసం కేటాయించారని స్థానికులు గెడ్డ పొరంబోకు బంజారును 2008లో ఉడా రెవెన్యూ అధికారులు తమకు మంజూరు చేశారని రజకులు అంటున్నారు. పార్కు కోసం ఆ స్థలాన్ని స్థానికులు చదును చేయడంతో రజకులు అక్కడ బయటాయించి నిరసన తెలిపారు. విశాఖ జిల్లా చాకిరేవ రజక సంఘం విశాఖ జిల్లా అధ్యక్షునండి. ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పారసారథి గారి ఆదేశాల మేరకు ఈ గ్రూపుల ఫొటోస్ వచ్చాయని మాకు ఇమీడియట్లీ కాల్ చేసి నాకు చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ లోకల్ ప్రెసిడెంట్ మరియు స్థానికులు కాల్ చేసి ఇలాగ ఈ సమస్య చాలా రోజులు ఉందని చెప్పడం జరిగింది. గతంలో మేము ఇదే విధంగా మన కమిషనర్ గారి మా దృష్టిలో తేగ మీ కమిషనర్ గారు గతంలో ధర్నా చేసి అడగడం జరిగింది. ఇది ఏంటంటే 2008లో 26 సెంట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అనౌన్స్ చేశారని చెప్పాడు. 8/2 సర్వే నెంబర్ అండి ఇది. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళాం చేసి పెడతా ఉన్నారు. ఇదే విధంగా ఎమ్మెల్యే కలెక్టర్ గారిని మరియు బీసీ వెల్ఫేర్ నుంచి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో 20 సెంట్లు ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగింది అన్నారు. ఇదే విధంగా 12 లక్షల రూపాయలు దోబిగడ్కి గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం మారిపోయినట్టుకి టెండర్లన్నీ క్యాన్సిల్ అయిపోవడం జరిగింది అన్నారు. ఇదే విధంగా ఈ సమస్య వీళ్ళు ఈ పట్టుకుడి కోసం అడిగారండి. ఇది స్వార్థంగా కబ్జా చేసుకోవడానికి ఏదో చేసుకోవడానికి కాదండి. దయించి మరి అధికారుల దృష్టి అధికారులు స్పందించి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు స్పందించి సమస్యని త్వరలోనే పరిష్కరిస్తాని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. జై హింద్. మాకంటూ ఇవన్నీ చేసి పెట్టాలని మేము ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నాం. బోర్డులు పాతేస్తున్నారు, వస్తున్నారు, దౌర్జన్యం చేసేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, డబ్బులు వాళ్ళ ఆస్తుల మీదకి మేము వెళ్ళట్లేదు. అలా అంతస్తుల మీద మేము వెళ్ళాలి. మాకు గెడ్డ పోరంబోకు జాగో, ఇది బంజరీ జాగో, ఇది మాకు గవర్నమెంట్ ఇచ్చిన జాగో, ఇది మా హక్కు. ఏదో చేసుకుందాం, మా కష్టపడి కూలి గుడ్డ మొక్కలు గుంజుకొని ఇంటింటికి వెళ్ళి బట్టలు ఉతుక్కున్న వాళ్ళు మేము. ఇవన్నీ చేసుకుందామని మేము బాధపడి మేము పిల్లల్ని కడుపు నోరు కట్టుకొని మేము పిల్లల్ని పెంచుకుంటే మమ్మల్ని లేబర్ వాళ్ళని విమర్శించారు. ఎన్ని విమర్శించినా మేము బాధపడలేదు. ఎందుకంటే మాకు కావాల్సింది, మాకు ఇది కావాలి, మేము పోరాడుతున్నాం.